గత రెండేళ్లుగా కరోనా మన జీవితాలనే అతలాకుతలం చేసింది. ప్రతి కుటుంబాన్ని కూడా తీవ్ర ఇబ్బందులు నెట్టింది. లక్షల మంది చనిపోయారు, ఇంకా లక్షల మంది దాని రోగాల బారిన పడ్డారు. అటు ఆర్థికంగా కానీ ఇటు ఆరోగ్యపరంగా కూడా మనకి చాలా ఇబ్బందులు ఎదురైనాయి. పైగా ఇప్పటికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ వదిలిపెట్టట్ల చాలామందిని ఈ కరోనా వైరస్ సృష్టించినటువంటి వైరస్ని ఆ ప్రభావం. ఇప్పుడు ఆ తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే మంకీ ఫాక్స్ వచ్చి కొంచెం కూడా కొన్ని ఇబ్బంది పెట్టింది. అయితే కొన్ని దేశాల్లోనే వ్యాప్తి చెందింది. దాంతో అది పెద్ద వ్యాప్తి కాదు, పర్వాలేదు అని చెప్పేసి అని అన్నారు. కాబట్టి ఊపిరి పీల్చుకున్నాం. ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో మార్బర్గ్ అనే వైరస్ డేంజర్గా మారింది, డెడ్లీ వైరస్గా మారింది. అక్కడ జనాన్ని అతలాకుతలం చేస్తుంది. ఇంతకుముందు కూడా ఇట్లాంటి సందర్భాల్లో వచ్చి ఆఫ్రికా దేశాల్లోనే ప్రభావం చూపించింది. చాలామంది వందల మంది ప్రాణాలు పోయినాయి అక్కడ. ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం ఈ ఈక్వటోరియల్ గినియాలో ఒక 9 మంది చనిపోయారు. ఒక 16 మందికి ఇంకా చికిత్స జరుగుతుంది. ఇంకా 200 మంది అబ్జర్వేషన్లో ఉన్నారు. అంటే ఇది నిజంగా కోవిడ్ కంటే డేంజరా ఈ వైరస్? ఏంటి అసలు డబ్ల్యూహెచ్ఓ ఏముంటుంది అనేది ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు ఐ రిపోర్టింగ్ వ్యూ పాయింట్. నా పేరు విష్ణు కుమార్. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ విజ్ఞప్తి, మా ఐ రిపోర్టింగ్ నుంచి వస్తున్నటువంటి హెల్త్ ఛానల్ కానీ న్యూస్ ఛానల్ నుంచి కానీ వస్తున్నటువంటి వీడియోలకి మీరు ఇస్తున్న ఆదరణకి కృతజ్ఞతలు. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, 2 ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మున్ముందు మంచి కంటెంట్, ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. మిమ్మల్ని ప్యానిక్ చేసే కంటెంట్ ఎప్పుడూ కూడా మేము ఇవ్వము. మీకు అందరికీ ఉపయోగపడే నాలుగు కాలాల పాటు ఉపయోగపడే కంటెంట్నే మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఏళ్ల క్రితం నుంచి మొన్నటిదాకా కూడా కరోనా వైరస్ బీభత్సం సృష్టించింది. దాంతో చాలామంది ఇబ్బందులు పడ్డాము, మన ఆరోగ్యాలు కూడా దెబ్బతిన్నాయి. తర్వాత ఈ మ్యుటేషన్లు ఒకటానొకటి అవుతూ ఇంకా అది వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇప్పటికే వైరాలజిస్టులు దాని ఏంటి అనేది ఇప్పటికే వాళ్ళకి అంతుపట్టిన పరిస్థితుంది. అదృశ్యవశాత్తు ఏంటంటే మనకి వ్యాక్సిన్ రావడంతో, కోవిడ్ వ్యాక్సిన్లు మన దేశం కూడా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసింది. ఈ కోవిడ్ వ్యాక్సిన్ రావడంతో మనం కాస్త బయటపడ్డాము, ఆ ప్రభావం నుంచి బయటపడ్డాము. చైనాలో అయితే ఇంకెప్పటికీ అట్లాంటి ప్రభావమే నడుస్తుంది. ఇంకా కరోనా వైరస్తో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆ తర్వాత మంకీ ఫాక్స్ వైరస్ దాదాపు 61 దేశాల్లో వచ్చింది. 61 దేశాల్లో వచ్చి అక్కడ కూడా ఇబ్బంది పెట్టింది. మన దగ్గర కేరళలో మాత్రమే వచ్చింది ఆ మంకీ ఫాక్స్. చాలా తక్కువ కనిపించింది మనకి, పెద్ద ఏం రాలేదు, ఆ ప్రభావం అయితే రాలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ మార్బర్గ్ అనే వైరస్ ఆఫ్రికా దేశాలలో విస్తరిస్తోంది, క్రమక్రమంగా విస్తరిస్తోంది. ముందు ఘనా దేశంలో బయటపడింది, ఘనా దేశంలో బయటపడి మిగతా చోట్ల ఇదైంది. ఆ ఘనా దేశంలో 1-2 చనిపోయారు. తర్వాత ఏమైందంటే అసలు ఇది వైరస్ లక్షణాలు ఎలా ఉన్నాయంటే ఎబోలా లక్షణాలు ఉన్నాయి. గతంలో ఎబోలా సృష్టించింది కదా, ఆ ఎబోలా వైరస్ అటాక్ అయింది కదా, సేమ్ ఆ లక్షణాలే కనిపిస్తున్నాయి. అంటే డయేరియా కానీ, వాంతులు కానీ, వికారము, జ్వరము ఇలాంటి లక్షణాలతోనే డాక్టర్ బాధపడుతున్నట్టు, పేషెంట్లు బాధపడుతున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ కూడా దీన్ని ధృవీకరించింది. ఈ మార్బర్గ్ కూడా ఎబోలా ఫ్యామిలీకి చెందింది అని చెప్పుకున్నాం కదా. సేమ్ మనకి కరోనాతో ఎట్లాంటి ఇబ్బంది వచ్చిందో, కరోనా వ్యాప్తికి కారణమైనటువంటి గబ్బిలాలే ఇక్కడ కూడా ప్రభావం చూపిస్తున్నాయి. గబ్బిలాలు ఆ పళ్ళు కానీ అవి కానీ తింటే అవి తిన్న పళ్ళని మనం తినటం వల్ల ఈ వ్యాధి అనేది, మార్బర్గ్ వ్యాధి అనేది అటాక్ అవుతుంది, దానివల్ల నుంచే వస్తుంది అంటున్నారు. ఇది ఆల్రెడీ అటాక్ అయిన వాళ్ళ శారీరక ద్రవాలు తగిలితే వాళ్ళ చెమట కానీ వాళ్ళ దగ్గర నుంచి లాలాజలం కానీ అలాంటివి వ్యాప్తి చెందితే వాటి ద్వారా కూడా మిగతా వాళ్ళకి వ్యాప్తి అనేది జరుగుతుంది. మార్బర్గ్ యొక్క లక్షణం అదనమాట. ఈ వైరస్ ఏంటంటే, ఈ వైరస్ బాధితులు ఉన్నారు కదా, ఈ బాధితులకు దగ్గర సంబంధం అంటే ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళ వస్తువులు కానీ, వాళ్ళు వాడినటువంటి పరుపులు కానీ, వాళ్ళ దుస్తులు కానీ ఇట్లాంటివి షేర్ చేసుకుంటారు కదా, అట్లాంటి సందర్భంలో మిగతా వాళ్ళు కూడా అటాక్ అవుతుంది అనమాట. లాలాజలము, రక్తము, తర్వాత వాటి ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ ఇట్లా వైరస్ అటాక్ అయిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న వాళ్ళకే డేంజర్, వాళ్ళకు కూడా చాలా డేంజర్, ప్రమాదం ఎక్కువ అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ కూడా ధృవీకరించింది. ఇది ఈ వైరస్ అనేది మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత 2-3 రోజుల తర్వాతే దాని లక్షణాలు అనేవి బయటపడుతున్నాయి. ముందు తెలియదు, రాగానే అంటే అటాక్ రావట్లేదు, 2-3 రోజుల తర్వాత ఆ అటాక్ అనేది, ఆ ప్రభావం అనేది బయటపడుతుంది. ఆ లోపు వైరస్ గుర్తించడం కూడా చాలా కష్టమట. మనం ఏదైనా పరీక్ష చేయించుకున్నా కూడా ఈ 2-3 రోజుల తర్వాతే తెలుస్తుంది, కానీ 2-3 రోజుల లోపు మాత్రం మనకి ఏమీ లేనట్టుగానే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ మాత్రం వచ్చే అవకాశం ఉండదు.
ఇంకా లక్షణాలు ఏంటి మార్బర్గ్ యొక్క లక్షణాలు ఏంటంటే మొదట్లో హై టెంపరేచర్ వస్తుంది ఇప్పుడు మనకి అటాక్ అయిన తర్వాత 2-3 రోజులకు లక్షణాలు కనిపిస్తాయి అనుకున్నాం కదా ఆ లక్షణాలలో ఫస్ట్ హై టెంపరేచర్ అనేది వస్తుంది తర్వాత తలనొప్పి అధికంగా ఉంటుంది కండరాల నొప్పి అనీజీగా ఉంటుంది దాని తోట అటాక్ అయిన తర్వాత 3వ రోజు నుంచి కడుపు నొప్పి తిమ్మిర్లు తర్వాత వికారము తర్వాత వాంతులు అవడము ఇట్లాంటి ఇబ్బందులు పడతాయి నీళ్ళ విరేచనాలు కూడా తోట అంటే అతిసార వ్యాధి లక్షణాలు చాలా బాగా కనిపిస్తాయట దీంట్లో నీరసం బాగా వస్తుంది అతిసారం వచ్చినప్పుడు ఏమవుతుంది విరేచనాలు అయినప్పుడు మోషన్స్ అయినప్పుడు కంపల్సరీగా నీరసపడిపోతాడు మనిషి అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ లక్షణాలు తీవ్రమై ముక్కు చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరుగుతుందట ఇక్కడ ఈ పొజిషన్కి వస్తేనే ఈ రక్తస్రావం జరిగే పొజిషన్కి వస్తే మాత్రం అంటే ఇది 8 నుంచి 9 డేస్ మధ్యలో జరుగుతుంది ఇలాంటి పొజిషన్కి వస్తే మాత్రం డేంజర్ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు ఇక్కడ మార్బర్గ్ నియంత్రణకి మనకి ఇప్పుడు కరోనా టైంలో మనకి ఏమీ నిజంగా వాస్తవానికి మందులు ఏం లేకపోయినప్పుడు కూడా లక్షణాలను బట్టి ఏవేవో మందులు ఇచ్చారు మనకి తగ్గుకుంటూ కంట్రోల్ చేశారు కొన్ని చోట్ల అనవసరంగా డ్రగ్స్ టైపు అవి వాడటం వల్ల ఇంకా బ్లాక్ ఫంగస్ అని అయ్యే ఫంగస్లు అనేవి వచ్చినాయి ఇప్పుడు ఈ మార్బర్గ్ కూడా ప్రత్యేకంగా ఒక చికిత్స అనేది లేదు ఒక ప్రత్యేకమైనటువంటి మందులు కూడా ఏమీ లేవు ఇప్పటి వరకు కూడా ఇది యాంటీవైరల్ చికిత్సలు అనేవి అసలే లేవు అనమాట లక్షణాలు మనకి మనం శరీరంలో కనిపించే లక్షణాలు బట్టి మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది బ్లడ్ ప్రెషర్ పెరిగితే మాత్రం రక్తనాళాలు చిట్టిపోయే అవకాశం కూడా ఉంటుందట అందుకే బ్లడ్ బీపీ పెరగకుండా కంట్రోల్ చేయడానికి బీపీకి సంబంధించినటువంటి మాత్రలు ఇస్తున్నారు కొన్ని సందర్భాల్లో అయితే రక్త మార్పిడి కూడా చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు అసలు నిజానికి ఈ మార్బర్గ్ అనేది నిన్న మొన్న వచ్చింది కాదు మనకి ఇప్పుడు లక్షణాలు బయటికి ప్రపంచానికి బాగా తెలుస్తుంది కరోనా తర్వాత ప్రతి ఏ దేశంలో ఏ కంట్రీలో ఏం జరిగినా ఏ చిన్న వ్యాధి బయటకు వచ్చినా కూడా మనకి తెలిసిపోతుంది మిగతా వాళ్ళు కూడా దాని మీద అప్రమత్తం అవుతున్నారు ఈ నిజంగా ఇది 1967లోనే బయటకు వచ్చిందట ఈ మార్బర్గ్ అనేది అప్పట్లోనే బయటపడింది ఎందుకంటే ఇది ఎబోలా లక్షణాలు నేను చెప్పుకున్నాం కదా ఈ రెండు ఒకే కుటుంబానికి చెందినవి కాబట్టి అప్పట్లోనే బయటపడింది ఇది ఈస్ట్ సౌత్ ఆఫ్రికాలలో చాలా ఏరియాలలో ఈ వైరస్ చాలా మందిలో కనిపించింది ఈ మార్బర్గ్ వైరస్ జర్మనీలోని మార్బర్గ్ తర్వాత ఫ్రాంక్ఫర్ట్ సెర్బియా బెల్గ్రేడ్లో ఒకేసారి అటాక్ అయింది అంగోలా డిఆర్ కాంగో తర్వాత గినియా కెన్యా ఆఫ్రికా దేశాల్లో కూడా గతంలో వ్యాపించింది కానీ ఈక్వటేరియల్ గినియాలో ఫస్ట్ టైం రావటమాట ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది అందుకనే అక్కడ 9 మంది చనిపోయారు తర్వాత ఇంకా 200 మంది అబ్జర్వేషన్లో ఉన్నారు ఒక 16 మందికి చికిత్స అనేది స్టార్ట్ అయింది చికిత్స జరుగుతుంది కూడా ఈ గతంలో కూడా చాలామందికి ఈ పైన నేను చెప్పినటువంటి ఈ ప్రాంతాల్లో ఆఫ్రికా ప్రాంతాల్లో 100 మందికి అటాక్ అయింది చాలామంది చనిపోయారు కూడా 100లలో కూడా చనిపోయారు అనమాట గినియాలో కూడా ఈ వైరస్ కేసులు ఇప్పుడు ప్రస్తుతం బయటపడుతున్నాయి లాస్ట్ ఇయర్ కూడా ఈ మార్బర్గ్తో ప్రమాదాలు అనేవి జరిగినాయి జనమైతే చనిపోయారు అని డబ్ల్యూహెచ్ఓ కూడా ధృవీకరించింది అయితే బయట మనకి సోషల్ మీడియాలో కానీ లేకపోతే వేరే ఏదో దేశాల నుంచి ఆ వార్తలు ఈ వార్తలు చెప్పిందని కాకుండా మేము డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్ను కూడా పరిశీలించాము ఈ వెబ్సైట్లో చెప్పిన ప్రకారం ఏంటంటే ఎబోలాకి మార్బర్గ్కి ఒకే కుటుంబానికి చెందిన అట్లాంటి లక్షణాలే వస్తున్నాయి ఇది ప్రాణాంతకమే మామూలుగా ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్లో కూడా కనిపిస్తుంది సగటున 24% నుంచి 88% వరకు మరణాలు ఉంటాయి అంటే 100కి 24 నుంచి 88 మంది వరకు ఈ వ్యాధి మార్బర్గ్ సోకిన వాళ్ళు చనిపోయే అవకాశాలు ఉన్నాయని వైరాలజిస్ట్లు హెచ్చరిస్తున్నారు డబ్ల్యూహెచ్ఓ కూడా హెచ్చరిస్తుంది ప్రస్తుతం మరి ఇంత సిచ్యువేషన్లో ఘనాలో కూడా స్టార్ట్ అయింది ఫస్ట్ ఘనాలో స్టార్ట్ అయింది తర్వాత ఈక్వటేరియల్ గినియాలో కూడా కనిపిస్తుంది అనుకున్నారు ఈ ఘనాలో ఎట్లాంటి చర్యలు తీసుకున్నారని చెప్పేసి ఒకటి పరిశీలిస్తే మనకు సేమ్ అప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారో అలాంటి చర్యలు ఇప్పుడు అక్కడ తీసుకుంటున్నారు ఇక్కడ ఘనాలో మొత్తం ఇద్దరే చనిపోయారు ఇద్దరు చనిపోయిన తర్వాత వెంటనే వాళ్ళని వాళ్ళతో ఉన్నట్టు కాంటాక్ట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మిగతా వాళ్ళని కూడా వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్లో ఉంచారు సేమ్ కరోనాలో ఉంచినట్టే ఐసోలేషన్లో ఉంచారు తర్వాత సేమ్ రోగులకి కోవిడ్ రోగులకి ట్రీట్మెంట్ ఎలా ఇచ్చారో అట్లనే వీళ్ళని క్లోజ్ కాంటాక్ట్ని వీళ్ళందరినీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ప్రస్తుతం అక్కడ ఘనా దేశపు వైద్యాధికారులు అబ్జర్వ్ చేస్తున్నారు అయితే వాళ్ళల్లో ప్రస్తుతానికైతే ఎవరికి కూడా ఈ లక్షణాలు అయితే మార్బర్గ్ లక్షణాలు అయితే కనిపించలేదు ఇక్కడ వరకు అయితే ప్రాబ్లం లేదని అంటున్నారు కానీ ఇది దేశీయంగా స్థానికంగా అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని చెప్పేసి వాళ్ళు ఘనా దేశం అయితే డిక్లేర్ చేసింది ఇప్పటి వరకు ఇంకా ప్రస్తుతం మన దేశం పరిస్థితి ఏంటి మనకి వస్తుందా ఈ మార్బర్గ్ అంటే ఇప్పటివరకు అయితే ఎక్కడా కూడా కేసులు నమోదు కాలేదు జనరల్గా మన దగ్గరకు విదేశాలకి కేరళకే ఎక్కువగా అటాక్ అవుతుంటాయి ఎందుకంటే కేరళలో విదేశాల్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కానీ ఆఫ్రికా దేశాలలో మన వాళ్ళు తక్కువ మందే ఉంటారు అనుకుంటున్నాను
అందువల్ల పెద్ద ప్రమాదం అనేది మనకి ఇప్పటివరకైతే రాలేదు. కానీ ఈ మధ్య కాలంలో మన దేశం ఏం చేసిందంటే ఈ ఎయిర్పోర్ట్లలో ఈ కరోనా సంబంధించినటువంటి కోవిడ్ టెస్టులు నిర్వహించే వాటిని అన్నింటినీ తీసేసింది. సువిధ బయట నుంచి వచ్చే వాళ్ళకి కంపల్సరీగా సువిధ ఫామ్ ఫిల్ చేయాలని చెప్పేసి ఒక నిబంధన ఉండేది, ఆ నిబంధన కూడా ఈ మధ్య తొలగించింది గవర్నమెంట్. దాంతో మరి ఇప్పుడు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వాళ్ళ మీద నిఘా ఉంటుందా ఉండదా అనేది ఇంకా దాని మీద ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకైతే డెసిషన్ తీసుకోలేదు. కానీ వాళ్ళ మీద నిఘా పెట్టకపోతే మనకి డేంజరు మన దాంట్లోకి వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి సేమ్ కరోనాల టైప్లోనే ఈ ఎబోలా టైప్లోనే ఇది వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి మనం జాగ్రత్త పడటం అయితే మంచిది. కానీ అది కనుక వన్స్ అటాక్ అయితే మాత్రం మనకైనా డేంజర్ అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా ఏంటనేది చూడాలి.